ఆక్సిజన్ లైన్స్ ఇప్పటికే 3500 బెడ్లకు పూర్తయింది 3500 బెడ్స్ కి ఆక్సిజన్ సప్లై పూర్తయింది ఇంకొక 6500 బెడ్లకి ఆక్సిజన్ లైన్ వేస్తా ఉన్నారు ఇంకొక వారం రోజులపట ఈ మొత్తం 10000 బెడ్లు ఆక్సిజన్ సప్లై అందుబాటులోకి వస్తుంది సర్ అభి ఇష్యూ ఫస్ట్ మా హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్ ఆడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఆయనకు పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ చూడం మేము ఆయనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మేము ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం ఎక్కడైనా అక్కడొక్కడో ఒక కేసు జరిగినప్పుడు వెంటనే దాన్ని సర్దుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ ఛానల్ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు హైదరాబాద్ కావచ్చు పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే తర్వాతనే టెస్ట్ చేయాలి టెస్ట్ తర్వాత ఆయన పాజిటివ్ వస్తే ఏం చేయాలి నెగిటివ్ వస్తే ఏం చేయాలి అది చేసుకుంటాం యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్ మే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లు 1000 కంటే ఎక్కువ ఉండవు ఎందుకంటే వాళ్లకు 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే 50 బెడ్లు 60 బెడ్లు చేసుకోలేరు తప్ప ఒక 1000 పడకల ఆసుపత్రులు ఉంటే ఒక 200 బెడ్లు చేసుకుని తప్ప వాళ్ళు మొత్తానికి మొత్తం హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్ లేదు తెలంగాణ ప్రభుత్వం ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు చెస్ట్ హాస్పిటల్ కావచ్చు తర్వాత మీ కింగ్కోటి హాస్పిటల్ కావచ్చు టిమ్స్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ 100% కోవిడ్ హాస్పిటల్స్గా ఉన్నాయి మా దగ్గర బెడ్లకు ఎక్కడ కొదవ లేదు ఆక్సిజన్కి ఎక్కడ కొదవ లేదు మా దగ్గర మందులకు ఎక్కడ కొదవ లేదు దయచేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాయిద్దా అని చెప్పి వాటి ప్రచారం చేయని వాళ్ళ మాటలను పోతాను తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్లో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చే స్తోమత ఉండదు అవసరమైతే గవర్నమెంట్ ఇంకైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇంకైనా బెడ్లను పెంచుకునే స్థాయి ఉంటుంది శక్తి ఉంటుంది తప్ప ప్రైవేట్ హాస్పిటల్కు బెడ్లను పెంచుకునే స్థాయి శక్తి ఉండదు దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను అసలు ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలకు వచ్చింది ఎవరికైనా ఏమైనా అనేక మంది ఐపీఎస్ లకు వచ్చింది అనేక మంది ఐఏఎస్ లకు వచ్చింది కరోనా కులంతో మతంతో హోదాతో అంతస్తుతో సంబంధం ఉండదు ఇక్కడ ఎక్స్పోజ్ అయితే వస్తుంది రేపు నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు కాబట్టి అది పెద్ద ఏదో సిల్ లాగా ఏదో అంటే చేయదు కదా అవన్నీ మేము కేర్ తీసుకుంటున్నాం ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళు టెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు ఒకవేళ సింప్టమ్స్ లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉంటారు సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్లో ఉంటాం ఇవాళ ఇంతకుముందు ముత్తిరెడ్డి ఆదిరెడ్డి ఉన్నాడు ఆయన సింప్టమ్స్ కొంచెం ఉండే హాస్పిటల్లో ఉన్నాడు మా గోవర్ధన్ గారు ఉన్నారు ఆయనకు సింప్టమ్స్ లేవు ఇంటికాడ ఉన్నారు మా దిగాల గణేష్ ఆయన సింప్టమ్స్ లేవు ఇంటికానే ఉన్నాడు అట్లా ఇప్పుడు ఒకరికొకరు ఒకరికొక న్యాయం లేదు ఎవరికైనా ఒకటి న్యాయం ఉన్నది ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన రవికుమార్ ఆయనకు పాజిటివ్ వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత తప్పకుండా వాళ్ళందరూ టెస్ట్ చేస్తాం గతంలో ఎట్లయితే ట్రేసింగ్ ఉందో ఆ ట్రేసింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పటికీ యాక్చువల్గా మీకు మొన్న చెప్పినాము అది అది ఫ్యాక్ట్ అది జనరల్గా ఇప్పటివరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అమెరికా లాంటి దేశంలో కూడా 16.5% 17% వచ్చింది పాజిటివిటీ రేట్ మన రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఉన్న దాంట్లో 15-16% కంటే ఎక్కువ లేదు కానీ వాళ్ళ కొన్ని ల్యాబులలో చేస్తే 70-80% ఉంది పాజిటివిటీ రేట్ 100 మంది టెస్ట్ చేస్తే 70 మందికి పాజిటివ్ 80 మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసినారు దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు వాళ్ళు కొంత రెటిఫై చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినారు ఎందుకంటే టెస్ట్ల ల్యాబులు టెస్ట్లు చేయాలి కాబట్టి అవన్నీ కూడా రెటిఫై చేస్తూ ఉన్నారు గాంధీ హాస్పిటల్ ఇవన్నిటి మీద నియంత్రణ పెట్టేటువంటి ఆ అధికారం ఐసీఎంఆర్ ఇచ్చింది కాబట్టి అంత కూడా చేస్తా ఉన్నారు
नेबरिंग स्टेट आंध्र प्रदेश में वो अब हर एक हाउस होल्ड को सर्वे करने जा रहे हैं, टेस्ट करने जा रहे हैं। हमारे पास, हमारी गवर्नमेंट कहती है केसेस मैक्सिमम हैदराबाद में, हम क्यों रिलक्टेंट है टेस्ट करने के लिए सर? हम क्यों नहीं हैदराबाद में मैसिव डोर टू डोर टेस्टिंग कर रहे हैं? एक्चुअली सेकेंड क्वेश्चन, अगर हमारे हॉस्पिटल्स, गवर्नमेंट हॉस्पिटल, गांधी हॉस्पिटल इतने वेल इक्विप्ड हैं, क्यों नहीं पब्लिक रिप्रेजेंटेटिव कॉन्फिडेंस बिल्डिंग के लिए इन हॉस्पिटल में जाके एडमिट हो रहे हैं, वो प्राइवेट हॉस्पिटल में टेस्ट? अरुण कुमार डिप्टी सेक्रेटरी, इज इन गांधी हॉस्पिटल। But public representative, sir, he is officer, he is doing great thing that he is getting treatment in government hospital. But many of the public representative, they are getting treatment in corporate hospital. And time and again, we are hearing that everything is very fine and very nice in Gandhi hospital. If that is the case, why not these people are admitting there? Suppose naaku oka family doctor untadu, variki oka family doctor untaru, meeku oka family doctor untaru. Aa family doctor ekkada untaru akkade pothar gaani. కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, మీకు తెలుసు, ఎవరికైతే లాంగ్ పెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఒకటే డాక్టర్ చూస్తారు కాబట్టి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ పనిచేస్తారో అక్కడ పోయి చూపించుకుంటారు. కానీ మాకు ఆ డాక్టర్ ఉన్నప్పుడు కూడా నువ్వు అయితే ఇక్కడ రా అని చెప్పలేం కదా మనం. ప్రభుత్వపరమైన హాస్పిటల్లో ఏ పేషెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది, నంబర్ వన్. నంబర్ టూ, వాళ్ళకు ఒకవేళ మా డాక్టర్లు ఈయనకైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టుగా అనుమానపడితే వాళ్లే స్వాబ్ కలెక్షన్ చేసి మాకు పంపిస్తారు, టెస్ట్ చేస్తాం. మా పాత పద్ధతిలో వాళ్లకు హోమ్ ఐసోలేషన్ ఆర్ ట్రీట్మెంట్, నెంబర్ టూ. నెంబర్ త్రీ, మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒక 4700 మంది డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి పర్మిషన్ ఇచ్చిండు, రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది, వాళ్ళందరూ కూడా డిప్లాయ్ చేసినాం మేము గాంధీలో, ఉస్మానియాలో, అదేవిధంగా టిమ్స్లో. ఈ 4700 మంది స్టాఫ్ని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకుని రేపటి నుంచి మేము డిప్లాయ్ చేస్తామని, అంతేకాకుండా ఒక 150 అంబులెన్స్ని మాకున్న ఈ 108, 104, 102 వెహికల్సే కాకుండా 150 అంబులెన్స్ వెహికల్ని కూడా ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవడం. ఎందుకు అంటే ఎక్కడైనా పేషెంట్ గిట్లే ఇబ్బంది పడితే మేము తీసుకొచ్చుకోవడానికి. మూడవది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, అనవసరంగా సిమ్టమ్స్ లేని వాళ్ళని జాయిన్ చేసుకోకండి, బెడ్లను ఎగ్జాస్ట్ చేయకండి. వాళ్ళకి పెయిన్ కెపాసిటీ ఉండొచ్చు కాక, వాళ్ళు కొంత పైరు చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అసలైన పేషెంట్కు అందదు కాబట్టి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ కూడా మన రిసోర్సెస్ ఎగ్జాస్ట్ చేసుకోవద్దు. నాలుగవది, లాస్ట్లీ, దీని డెత్ రేటు తక్కువ ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియా వచ్చే వార్తలు కానీ జిమ్మేదారితనం లేని, బాధ్యత లేని వ్యక్తులు పెట్టేటువంటి ఈ పోస్టుల మీద ఎక్కువ భయపడద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తుంది, ప్రభుత్వం అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు సమాచారం ఇస్తామని చెప్పి మనం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చే సమాచారం మీద ఆధారపడి మీరు రియాక్ట్ కానీ తప్ప ఈ బాధ్యత లేని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద డిపెండ్ కావద్దని కోరుతున్నాం. ఒక మాట, అసలు వెంటిలేటర్ అనేది అవసరం ఉందా లేదా ఎవరు డిసైడ్ చేయాలి? డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆయనకు హార్ట్కి వచ్చింది, ఆయన లంగ్స్ ఇన్ఫెక్ట్ కాలేదు, ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినట్టుగా డిక్లేర్ చేసిన వాళ్ళు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఫోటో చూసుంటారు, ఆయనకు ఆక్సిజన్ ఉంది, మీరు దాన్ని గమనిస్తలేరు. మీరు నాకు బాధ అనిపించే అంశం ఏంటంటే చెస్ట్ హాస్పిటల్లో గత 4 నెలలుగా కొన్ని 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళ దగ్గర ఒక నర్సు ఇలా ప్రాణాలు తెగించి చనిపోతే గా డాక్టర్ల మీద గా స్టాఫ్ మీద మీరు ఇట్లాంటి పెడితే ఎంత బాధ్యత చెప్పండి? ఎవరు డిసైడ్ చేయాలి? ఆయన సూపరింటెండెంట్ ఇచ్చిండు, ఇప్పుడు ఆయన మాట్లాడింది ఇచ్చింది తప్ప సూపరింటెండెంట్గా మాట్లాడింది ఇచ్చినండి, చిన్నగా ఇచ్చింది, మీరు చిన్నగా ఇచ్చింది, దయచేసి అట్లాంటి పని చేయకండి. ఇప్పుడు మేము సెల్ ఫోన్ ఇచ్చింది వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఆయన ఆరోగ్యం గురించి చెప్పుకోమని ఇచ్చినా కానీ ఆయన సెల్ ఫోన్ పట్టుకొని మొత్తం హాస్పిటల్ అంతా తిరిగి మొత్తం రికార్డ్ చేసి బయటికి పంపించి విధానం చేసే పద్ధతి అట్లాటం వల్ల నిజమైన పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది, పనిచేసే వాళ్ళ గుండెలు గాయపడతాయి, అట్లాంటి పని చేయొద్దు. మైకోకార్డియమా ఏదో దాంతో చనిపోయినట్టుగా చెప్పింది, మయోకార్డియం డిసీజ్ చనిపోయి చెప్పినారు కదా. మయోకార్డైటిస్ ఇస్ ఏ కండిషన్ ఆఫ్ కరోనా.
हिमाचल चारा में जीवन के साढ़े ग्यारह हैं तो इतना चारा कितना मकान दिया इसके लिए पड़ा దాంట్లో అట్లా విడివిడిగా మైకోకార్డియంతో ఎంతమంది చనిపోయిండు, డయాలసిస్ పేషెంట్ ఎంతమంది చనిపోయిండు, అదంతా మా దగ్గర లిస్ట్ ఉంది. పేర్లు బయటపడ్డది కాబట్టి ఇక మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను. మొత్తం కలిస్తేనే కదా 247 అన్నీ కలిస్తే. మీకు ఒక మాట, మా దగ్గర ఎంతమంది చనిపోతున్నారు దాంట్లో కూడా విడివిడిగా ఇస్తాం ఇప్పటి నుంచి. ఏ ఏజు ఏ ప్రాంతం చనిపోయినా ఇస్తాను తప్పకుండా. ఇష్యూ ఏంటంటే మా భావన ల్యాబ్లు మూసేయించే బాధ్యత కాదు. మేము ల్యాబ్లు మూసేయడం కోసం ఇది పద్ధతి పాటించమని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ సూచన తప్పకుండా అమలు చేయమని చెప్పే దానికోసం మేము ఇచ్చినాం. మేము కూడా చెప్తా ఉన్నాం. అంటే అనుభవం ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ సిబ్బంది మా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మైక్రోబయాలజీలో వాళ్ళు పోయి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ట్రైనింగ్ పొందినప్పటికి కూడా కొత్త కొత్త కాబట్టి నేర్చుకుంటా ఉన్నారు. రెక్టిఫై చేసుకోవడం కోసం అన్ని సూచన సలహాలు ఇస్తాం, అది ఆచరిస్తారని చెప్పి భావిస్తున్నాం. అది ఆచరించలేదు, కేవలం వ్యాపార కోణంలో ఇబ్బంది ఇప్పుడు చేస్తున్నాం, మూసేస్తాం. ఒక మాట నేను పదే పదే మొత్తం గాంధీ హాస్పిటల్లో 2000 బెడ్లు ఉన్నాయండి, 2000 బెడ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి మా దగ్గర ఉన్న గాంధీలో ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 650 మంది ఉన్నారు. అంటే 1350 బెడ్లు ఖాళీనే ఉన్నాయి కదా. రెండవది మా దగ్గర కింగ్ కోటి హాస్పిటల్ అని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక మాట, చెస్ట్ హాస్పిటల్కి రవికుమార్ ఎందుకు పోయిండు? అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్ పట్టకపోతే మా హాస్పిటల్ పోయిండు. ఆయనను కరోనా ఉందా లేదా చూడలేదు కదా, మేము చక్కగా తీసుకున్నాం. ఆయనకు ఆయాసం ఉందని చెప్పగానే ఆక్సిజన్ పెట్టాం, బతికించుకునే ప్రయత్నం చేసినాం కదా మేము. అందుకనే నేనేమంటున్నా, ఒక మూడు విషయాలు. నిమ్స్ లేదు మాకు, కింగ్ కోటి హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఉస్మానీ హాస్పిటల్ హైదరాబాద్లో ముఖ్యంగా. గాంధీనేమో వచ్చిన తర్వాత ఫ్యూర్ హాస్పిటల్ కూడా. అందుకనే అంటే నేనేమంటున్నా అంటే చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోటి హాస్పిటల్, ఉస్మానీ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మెడ్ ఫర్ అన్ని ఏ కేసు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడ తీసుకుంటాం. గాంధీలో మాత్రం పాజిటివ్ వచ్చిన తర్వాత తీసుకుంటాం. గాంధీలో ఓపీ లేదు, గాంధీలో ఓన్లీ పాజిటివ్ పేషెంట్స్. చేస్తలేదు ఇక్కడ, చెస్ట్ నుంచి వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తేనే అక్కడ బెడ్ లేకపోతే చేస్తారు. మీకు తెలుసు చెస్ట్ హాస్పిటల్లో రెస్పిరేటరీ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అక్కడ 115 బెడ్లు మేము కోవిడ్ కోసం పెట్టుకున్నాం. కోవిడ్ కోసం అక్కడ పాజిటివ్ నెగిటివ్ చేసే ల్యాబ్ కాదు అది. ఒకవేళ టెస్ట్ జరగాలంటే మళ్ళీ గాంధీ రావాల్సిందే.